హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం పొటాటో కర్రీ తయారు చేయడం చూద్దాం. ఈ కర్రీ చపాతీ, రోటీస్ లేదా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఆలూ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాము. పొటాటోస్ 300 grams, తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర 1/2 teaspoon, పసుపు 1/2 teaspoon, కొబ్బరి పొడి 2 teaspoons, కారం 1.5 teaspoon, సాల్ట్ 1.5 teaspoon లేదా పేస్ట్ తగినంత, ధనియాల పొడి 1 teaspoon, ఉల్లిపాయలు 1 cup, పచ్చిమిర్చి 2, కొత్తిమీర 1/2 cup, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon, గరం మసాలా 1/2 teaspoon. పొటాటో కర్రీ ఈజీగా ఎలా వండాలో చూద్దాము. పాన్ వేడెక్కిన తర్వాత 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర, 1 cup ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 teaspoon పసుపు, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం ఆయిల్లో వేగనిచ్చి 1.5 teaspoon కారం పొడి, 1.5 teaspoon లేదా పేస్ట్ తగినంత సాల్ట్, 1 teaspoon ధనియాల పొడి, 2 teaspoons కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుని మనం తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకుని వేగనివ్వాలి. తర్వాత మూత తీసుకుని 1.5 cup వాటర్ వేసుకుని ఈ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకుని ఉడికించుకుందాము, తొందరగా ఉడికిపోతాయి. అర్జెంటుగా అప్పటికప్పుడు కర్రీ కావాలనుకుంటే ఈజీగా సింపుల్గా అయ్యే ఈ కర్రీ అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. కూర దగ్గరకు వచ్చేసింది కదా, ఇలా నొక్కి చూస్తే ముక్క ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు 1/2 teaspoon గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర చల్లుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీ, రోటీ లాంటి వాటిలోకి, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.